महात्मा गांधी जयंती సందర్భంగా పరిశుభ్రత కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని కోరారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు మనమందరం ఈ కీలకమైన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొందామన్నారు. స్వచ్ఛ భారత్ అనేది మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. పరిశుభ్రమైన దేశాన్ని నిర్మించే ఈ గొప్ప ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన భవిష్యత్తుకు నాంది పలికేందుకు ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నానికి సహకరించాలని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితాంతం పరిశుద్ధ్యానికి అపారమైన ప్రాధాన్యత ఇచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 కింద ఉత్తరప్రదేశ్ లోని 100% గ్రామాలకు ODF ప్లస్ హోదా లభించింది. ఉత్తరప్రదేశ్ సాధించిన ఈ అపూర్వమైన విజయం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళల గౌరవంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి పరిశుభ్రత విషయంలో నిరంతర కృషి ఎంతో అవసరమని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2014 అక్టోబర్ 2న ప్రారంభించబడింది.